నాగార్జున గారు, హలో. హలో, మరి మీరు మీ బాల్యము, మీ విద్యాభ్యాసము, మీ కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా మాకు చెప్తారా? యా, నేను అతి సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తినండి. మా డాడీ జర్నలిస్ట్ అండ్ మా అమ్మ హౌస్ వైఫ్, హౌస్ మేకర్. నేను గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరని అందరూ అనుకునేటువంటి ఒక మంచి పల్లెటూరు వాతావరణం నుండి పెరిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఆ తర్వాత ఇంటర్మీడియట్ దగ్గరలో నర్సరావుపేటలో ఉన్నటువంటి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, తర్వాత హైదరాబాద్ జేఎన్టీలో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చేశానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో పథకాలకు స్ఫూర్తి. ఆయన అదే టైంలో నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఆయన చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత భారతదేశానికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి యువకుడు రాష్ట్రానికి అధినేతగా ఉండాలి, యువత యొక్క ఆలోచనలు, యువత యొక్క లక్ష్యాలది తెలుసుకున్న వ్యక్తి, ఒక సంప్రదాయబద్ధ రాజకీయ పార్టీల నుండి ఒక యువత మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలదు, ఒక న్యూ జనరేషన్ అనేది రాజకీయాల్లో రావాలి అనుకునేటువంటి థాట్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం, అతను విద్యార్థుల కోసం, యువత కోసం విద్యార్థులను చదవాలి, చదివించాలి అనేటువంటి వారి లక్ష్యానికి అనుగుణంగా ఆయన పట్ల, ఆయన విధానాల పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవడం, ఆ ఆకర్షితులు అవడం ద్వారానే ఇలా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందండి. పెద్దగా రాజకీయ నైపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు, ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే. నేను పార్టీ కోసం పడుతున్నటువంటి కష్టాన్ని అవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా గురువు గురుతుల్యులైనటువంటి జీవీడి కృష్ణమోహన్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి గారు ఎంతో ప్రోత్సహించి అధికార ప్రతినిధి కూడా ఇవ్వడం జరిగింది. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తినండి. ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత తలుచుకుంటే ఏదైనా మార్పులు జరుగుతూ ఉంటాయి. యువత తలుచుకోవాలి, యువత రాజకీయాల్లోకి రావాలి, అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. రాజకీయాలు అనేది కేవలం తెల్ల చొక్కా వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని పెద్దవారికే కాదు, రాజకీయం అనేది చదువుకున్నటువంటి ఒక యువకుడు, ఒక యువతి యువకులు కూడా రావాలి. ఈ పరిపాలనా వ్యవస్థలో కానీ, ఈ గవర్నమెంట్ పద్ధతిలో కానీ, ఈ సంక్షేమ పథకాల్లో కానీ వాస్తవ విషయాలు వ్యక్తీకరణ సమ్మేళనంగానే ఉండాలి అని భావించాను. ఆ భావనకి జగన్మోహన్ రెడ్డి గారే సరైనటువంటి నాయకుడని నా మనసు కనిపించింది. అందుకని ఇలా రాజకీయాల్లో నేను కూడా రావాలనేటువంటి పురుడు పోసుకోవడానికి కారణం అదండి. ఒకటండి, మరి మీ రాజకీయ ప్రస్థానం మొదట్లో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆకర్షితులైనట్టు తెలుస్తుంది. అదే క్రమంలో మరి మీరు కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న క్రమంలో జగన్ గారు రాజకీయంలోకి రావడం, అది మీకు ఇన్స్పిరేషన్. మరి ఇంత తొందరలోనే మీకు మరి 30 ఇయర్స్ కూడా రాలేదు, మరి అధికార వైఎస్ఆర్ సిపి స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే 30 మంది లిస్ట్ ఉందో దాంట్లో కాకలు తీరిన రాజకీయ యోధులు ఉన్నారు. మల్లాది గారు ఉన్నారు, కాకాని ఉన్నారు, ఆనం ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, జోగి రమేష్ ఉన్నారు, ధర్మాన, భూమన, గండికోట, వీళ్ళందరి మధ్యన మీకు ఇంత చిన్న ప్రాయంలోనే నాగార్జున యాదవ్ కు ఒక అధికార ప్రతినిధి వచ్చిందని ఎలా అనుకుంటున్నారు? దీనికి మరి మీరు చేపట్టిన అనేక డిబేట్స్ లో పాల్గొనడమా, మరి మీకున్న స్టూడెంట్ వింగ్ సెక్రటరీ నేపథ్యం ఉంది, 2014 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, దానికి తోడుగా సమైక్యాంధ్రల 2012-14 వరకు మీరు పార్టిసిపేట్ చేశారు, దానికి తోడుగా జేఏసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గుంటూరు విద్యార్థి విభాగంలో సమైక్యాంధ్ర 2010 పాల్గొన్నారు. వీటి ప్రభావం వల్ల మీకు ఈ పదవి దొరికిందని మీరు అనుకుంటున్నారా? ఇంకేదైనా ఉందా నాగార్జున గారు? ఒక చిన్నది చెప్తానండి. చాలా మంది రామాయణం మనం చదువుకుంటే రామాయణంలో ఒక పాయింట్ ఉంటుందండి, రాముడి కాలి తగిలి రాయి ఆలయింది అనేటువంటి ఒక చిన్న సారాంశం. అంటే ఒక మహానుభావుడి యొక్క స్ఫూర్తి, ఒక మహానుభావుడి యొక్క ఖ్యాతి, ఒక మహానుభావుడు ఉన్నటువంటి స్ఫూర్తి పదంలో ఎవరన్నా ఒకరు నడిచినా తన అర్హతకు మించినటువంటి అవకాశాన్ని ఆ మహానాయకుడి వారి చేతి స్పర్శ ద్వారా తెలియజేస్తుంది అనేది మనం అనుకున్నటువంటి స్పర్శ. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అయ్యానంటే దానికి కర్త, కర్మ, క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే, కానీ అందులో నాకున్నటువంటి
ప్రత్యేకమైనటువంటి అర్హత లేదండి. నాగార్జున యాదవ్ లాగా మాట్లాడేటువంటి నైపుణ్యం, నాగార్జున యాదవ్ లాగా సమస్యల పైన స్పందించేటువంటి దృష్టి, నాగార్జున యాదవ్ లాగా సమస్యల పైన అవగాహన ఉండి మాట్లాడే చతురత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది యువతి యువకులు చాలా మంది ఉన్నారండి. కాకపోతే ప్రతిదీ అందరిది అందరికి అవకాశాలు దక్కదు కాబట్టి వారందరి రిప్రజెంటేటివ్ గా నన్ను ఎన్నుకున్నారే కానీ ప్రత్యేకించి నాకున్నటువంటి అర్హతలు ఏమీ లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుణ్ణి ప్రోత్సహించాలి, లేకపోతే ఒక బడుగు బలహీన వర్గాల నుంచినటువంటి ఒక వ్యక్తికి, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తికి కూడా ఒక సంపూర్ణమైనటువంటి జీవితం, ఒక లక్ష్యం ఉంటే ఖచ్చితంగా గుర్తిస్తారు అనేది అది ఆయన గుర్తింపు వల్ల వచ్చినటువంటి భాగ్యమే కానీ ప్రత్యేకంగా నేను చేసింది ఏమి లేదు. బట్ మీరు చెప్పినటువంటి ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో నడిచానే కానీ కొత్తగా నేనేదో ఆడ స్ఫూర్తి తీసుకొని చేసింది ఏమి లేదు. బట్ నిజంగా మీరు చెప్పినటువంటి పేర్లలో నాది ఒక పేరు ఉండడం మాత్రం నిజంగా పూర్వజన్మ సుకృతం. ఎందరో మహానుభావులు అక్కడ ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకి ఆ ప్రాతినిధ్యం ఇవ్వాలి అని, నాతో పాటు రాజీవ్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు నాతో పాటు ఉండే వ్యక్తి, మేమిద్దరమే ఐ థింక్ యంగెస్ట్ స్పోక్ పర్సన్స్ ఇన్ దట్ లిస్ట్. ఇక ఇక పోతేండి, దీనికి తోడుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. మరి వైఎస్ విజయమ్మ గారితో ప్రతిపాడు, మాచర్ల నియోజకవర్గాలలో బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. మరో ప్రజా సంస్థానం వైఎస్ షర్మిలమ్మ గారు గుంటూరులో వారితో గుంటూరులో పాల్గొన్నారు. మరి స్టూడెంట్ వింగ్ యాక్టివిటీస్ లో కూడా చాలా పాల్గొన్నారు. మరి దీక్షా సభ పార్టీ చీఫ్ శ్రీ వైఎస్ జగన్ గారు కూడా పాల్గొన్నారు. వీటితో ఒకసారి వింటున్న శ్రోతలకు ఒకసారి నెంబర్లు చెప్తానండి. ఈరోజు వింటున్న తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రసారాలు వింటున్న శ్రోతలు, ఆత్మీయులందరికీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మీరు పంచుకోగలరు. ఈరోజు మనతో ఉన్నది మరి రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి యంగ్ డైనమిక్ నాగార్జున గారు. మరి వారికి కోసం ఫోన్ నెంబర్లు చెప్తున్నాను. ఇందుకు గాను మీరు భారతదేశం నుండి అయితే 9705222005, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అయితే 9197102005, మరియు యూకే నుండి అయితే 1158882000లకు ఫోన్ చేసి నాగార్జున గారితో ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో వారు ఆత్మీయులు శ్రోతలు కాల్ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అయితే నాగార్జున యాదవ్ గారు, మరి రాజకీయ ప్రస్థానంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అంటే దీంట్లో నిలదొక్కుకోవడానికి ఏమైనా ఎదుర్కొన్నారా సమస్యలు? పెద్దగా సమస్యలు అనేవి ఎదుర్కోలేదండి, ఎందుకంటే ఫ్యామిలీ కూడా నాకు ఎక్కువగా సపోర్ట్ ఉంది. అంటే మా నాన్నగారు జర్నలిస్ట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా బిడ్డల యొక్క ఖచ్చితంగా కొన్ని అభిరుచులు ఉంటాయి, వారికి కొంత వ్యక్తిత్వంగా కొన్ని ఆశయాలు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కానీ మా మామయ్య గారు అయినా కానీ మా నాన్నగారు కానీ మా ఇంట్లో అటువంటి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉండిద్దండి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుండి మిగతా రాజకీయ పార్టీలో ఉన్నట్లు అలాంటి గ్రూపులు కానీ లేకపోతే అలాంటి విషయాలు కానీ రాజకీయ పార్టీలో యువతను ఎక్కువగా ప్రోత్సహించేవారండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నాకైతే పార్టీ పరంగా కానీ కుటుంబ వ్యక్తిగత పరాలు కానీ పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే జనరల్ గా రాజకీయాలకి వెళ్ళేటువంటి యువతని కొంత సమాజంలో కొంత వేరే వారిగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారండి. ఎందుకంటే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఒక మంచి ఉద్యోగం చేస్తేనో లేకపోతే ఒక మంచి డాక్టర్ అయితేనో ఒక మంచి ఇంజనీరింగ్ అయితేనో ఒక యువకుడు మంచి స్థాయికి వెళ్ళినట్టు కాదండి. ఒక మంచి వ్యక్తిగా మంచి సమాజం రూపొందించడానికి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అతను మంచి స్థాయికి వెళ్ళినట్టే. చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యక్తి ఏంటంటే, ఆంధ్రప్రదేశే కాదు మొత్తం భారతదేశంలో యువకుల యొక్క స్థాయి సమర్థత ఎంతో ఎక్కువ. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎన్ఆర్ఐ రేడియో కాబట్టి ఎంతో మంది తెలుగుకు సంబంధించినటువంటి యువకులు ఇక్కడ చదువుకొని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికా దేశంలో కూడా మన ప్రతిభా పాఠవాలు తెలివితేటలని ఉపయోగించి అక్కడ ఉద్యోగాలు సాధించేటువంటి స్థాయికి మనం వెళ్ళామండి. సో ఇక్కడ ఏంటంటే
ఖచ్చితంగా ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, మన సమాజాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు, కొండల్ని పిండి చేసి ఉక్కు నరాలు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. రాజకీయాలకు వస్తే మన దేశాలు బాగుంటాయి, మన రాష్ట్రాలు బాగుంటాయి. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మరో భారతదేశం కూడా ప్రపంచంలో వెలిగిపోతుంది. కాబట్టి యువత అందరూ రాజకీయాల్లోకి రావాలనేది ఒక మేమందరం అనుకునేదండి. కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఒక నిమిషం, ఒక సెకండ్ అండి. నాగార్జున గారు, మనకి ఎవరో ఆత్మీయులు వచ్చారు లైన్ లోకి. ఎవరండి ఆత్మీయులు లైన్ లో, ఎవరండి, పేరు చెప్తారా? ఆత్మీయులు ఎవరండి, పేరు చెప్తారా? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఆత్మీయులు ఎవరో మీరు లైన్ లో ఉన్నారండి, పేరు చెప్తారా? నాగార్జున గారు కొనసాగించండి, కొనసాగించండి. అదేనండి, అంటే నేను చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక స్కూల్ కి వెళ్ళినా, లేకపోతే ఒక కాలేజ్కి వెళ్ళినా, మీరేమవుతారు అని అడుగుతుంటే అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, అందరూ ఏదైనా మంచి ఉద్యోగాలు, సైంటిస్టులు అని చెప్తారు. కానీ ఒక రాజకీయ పార్టీగా సంబంధించి ఈ భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేటువంటి పరిపాలన వ్యవస్థ, ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఎందుకో యువత సరైనటువంటి పాత్ర పోషించట్లేదు. యువత కూడా బాగుంటుంది అనేది అయితే నాకు వ్యక్తిగతంగా నాకున్నటువంటి అభిప్రాయం అండి. ఒకటండి, మరి నాగార్జున గారు ఇప్పుడు మరి మొబైల్ కాల్ ఒకటి. ఆత్మీయులు ఎవరో వచ్చారు, ఎవరండి లైన్ లో ఆత్మీయులు, పేరు చెప్తారా? రమణ దుర్గండి. రమణ దుర్గం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? లూజియానా నుంచా? హలో రమణ దుర్గం గారు, కెన్ యు హియర్ మీ? లూజియానా అండి. అయ్యా, నాగార్జున యాదవ్ గారితో మాట్లాడండి. వీరు మరి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాట్లాడండి రమణ దుర్గం గారు. హలో అండి. హలో, వినబడుతుంది? హలో, చెప్పండి అండి, వినిపిస్తుంది. ఇందాక మీరు యువత గురించి కొద్దిగా విన్నాను, ఒక 6 మినిట్స్ 8 మినిట్స్. అంటే మీ రాష్ట్ర అధ్యక్షుడే చాలా బాగా చదువుకున్నాడు అండి, జగన్మోహన్ రెడ్డి. ఇన్ఫాక్ట్ వాళ్ళ డాడీ కూడా నాకు, వాళ్ళ ఫాదర్ కూడా నాకు చాలా చాలా దూరం దూరంగా తెలుసు. ఆయన కూడా గుల్బర్గాలో డాక్టర్ చేసిండు, మాకు మినిమం చాలా దూరం క్లాస్మేట్. సో అట్లా అని చెప్పలేమండి. ఈ మధ్య ఇంకా ఎక్కువైంది రాజకీయాల్లో చదువుకొని రావడం కదా. చెప్పండి, మాది పక్కన నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ 4 ఇయర్స్ లోపల ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే టు గెట్ జాబ్స్ అంటే బేసికలీ బాటమ్ లైన్ ఇస్ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ని నేనుకోవడం అంటే కొత్తగా ఫామ్ అయిన కోస్టల్ ఆంధ్ర స్టేట్ పైన ఉందండి, అదర్వైజ్ డెవలప్ కాదు నా ఒపీనియన్. వాళ్ళని పూర్తి చేసేందుకు, జాబ్ ద్వారా తెచ్చేందుకు వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్స్ ఏంటండి? చెప్తున్నా కదా, ఆంధ్ర హైదరాబాద్ లో ఉన్న హెవీలీ 40 లక్షల ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కనీసం ఒక 5 లక్షలైనా తెచ్చుకోవాలండి. ఆంధ్ర ఎక్కడికైనా సరే, విశాఖపట్నం అయినా సరే, గుంటూరు అయినా సరే, కడప అయినా ఎక్కడ, అప్పుడే మీ స్టేట్ డెవలప్ అవుతుంది, అదర్వైజ్ మీకు ట్యాక్స్ రెవెన్యూ రాదని నా ఒపీనియన్. సో అత్యగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్లాన్ చేస్తుంది? ఎవరేం చేయాలి కదా, ఈ గవర్నమెంట్ ఎక్కడ ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, చేద్దాం. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ అండి. ఇక్కడ జనరల్ గా మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయండి. ఐ మీన్ మీరు కూడా బాగా చదువుకున్నారు, మీకు కూడా అవగాహన ఉంటుంది. బట్ ఒక ప్రాక్టికల్ ఇష్యూస్ ఒకటి చెప్తానండి. ఒక కంపెనీ ప్రొఫైల్ ఏంటి అంటే కంపెనీ ఇన్పుట్స్ ఎంత, అవుట్పుట్స్ ఎంత, ఎంత డెఫిసిట్ వచ్చింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏంటని చూస్తారండి. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించి ఈ అంకెలు అనేది ప్రామాణికం కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, కొత్త కొత్త ఎంఎన్సీ కంపెనీలు రావాలి, దాంట్లో ఉద్యోగాల సృష్టి కలపాలి, ఉపాధి కల్పన జరగాలి, దాంట్లో మరొక డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,000 మంది పిల్లల్లో 104 మంది పిల్లలకి బాధపడుతున్నటువంటి ఆహారం, అంటే బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి కనీస ఆహారం లేకుండా 1,000 మందిలో 104 మంది హీనతతో పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గిరిజన ప్రాంతం చూసుకున్నా, ఎక్కువగా
మరి హిల్ ఏరియాస్ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు చూసుకున్నా, రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు చూసుకున్నా, అదేవిధంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు చూసుకున్నా, మానవ అవసరాలు అంటే కనీస హ్యూమన్ రిసోర్సెస్ కూడా మనం హెల్ప్ఫుల్ గా చూసుకుని వాటిని ఉద్ధరించేటువంటి కనీస స్థాయి హెల్త్, ప్రైమరీ హెల్త్ కానీ అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ కూడా ఇవ్వలేనటువంటి ఒపీనియన్ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆప్షన్ ఒకటి వచ్చింది, ఏంటంటే నుండి సింగపూర్ కి ఒక ఎయిర్లైన్స్ పెడితే ఎయిర్లైన్స్ ఒక రెండు సీట్లు బుక్ చేసుకుంటే ఖాళీగా ఉన్నటువంటి మిగతా 48 or 58 సీట్లకి ప్రభుత్వం డబ్బులు కడుతుందండి. అంటే సింగపూర్ ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వేగబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే 100 crore rupees సింగపూర్ ఎయిర్లైన్స్ కి ఇవ్వాలా, లేకపోతే గిరిజనులు చనిపోతూ రక్తహీనతో బాధపడుతూ పుట్టిన బిడ్డ చనిపోవాలా అనేటువంటి రెండు అవకాశాలు వచ్చినప్పుడు మీరైనా నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా పిల్లలు చనిపోకూడదు అనేటువంటి ఆప్షన్ ఎంచుకుంటాం, కానీ రెండో ఆప్షన్ ఎంచుకో. ఖచ్చితంగా వాస్తవ పరిస్థితుల్లో మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇప్పటికీ చాలా వాటిలో జరుగుతున్నాయి. కొత్తగా అమెజాన్ కూడా మనకు వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా దాదాపుగా ఒక 20,000 crore ఇన్వెస్ట్మెంట్ వస్తుందని మొన్న మధ్యనే మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పారు. కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మనకున్నటువంటి కోస్టల్ ఏరియా, సుదీర్ఘమైనటువంటి కోస్టల్ ఏరియా, కాబట్టి అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధితో పాటు మానవ అభివృద్ధి కూడా జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అండి. ఖచ్చితంగా మీలాంటి ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి కానీ, లేకపోతే మీ ఎన్ఆర్ఐస్ కూడా మీకున్నటువంటి సిఎస్ఆర్ ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి కనెక్ట్ ఆంధ్ర కానీ ఇలాంటి కొన్ని వినూత్నమైనటువంటి పథకాలు కూడా పెట్టారు. ఖచ్చితంగా మానవ అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. మీరు కూడా దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాను. రమణ దుర్గం గారు, మీకు జవాబు దొరికింది అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉందా ప్రశ్న మీది? నాగార్జున గారు, మరి తాజాగా మరి ఏదైతే సమాజంలో ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు కదా, మరి దాని గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైన్ లో ఇంకెవరైనా ఉన్నారండి? అవినాష్ అండి, ఫ్రమ్ వైజాగ్ నుంచి. అవినాష్ వైజాగ్, వెల్కమ్ టు ద షో. ఈ రోజు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. హలో నాగార్జున గారు, వైజాగ్ నుంచి. హలో, చెప్పండి. అవినాష్ ఫ్రమ్ వైజాగ్ అండి, నాగార్జున గారు మాట్లాడండి. నేను సార్, ఇంకొక క్యాండిడేట్ ఇంకో పేరు చెప్తారా? ఆర్పీలో శ్రీనివాస్ అండి, చెప్పండి, మాట్లాడండి. నాగార్జున గారితో మాట్లాడండి. ముందుగా అవినాష్ మాట్లాడతారు. హలో నాగార్జున గారు. హలో సార్, చెప్పండి. మొదటిగా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది వైద్యం అనేది తీసుకొచ్చి ప్రజల్లో ఆయన నిలిచిపోయారు. అలాగే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైద్యం, విద్య ఈ రెండు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఈ నవరత్నాలు అనేవి చాలా ఉన్నాయి, కానీ ఈ రెండు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ విద్యను అనేది ఎక్కువగా అందరికీ చేరేలా చేసే విధానం చాలా అద్భుతం, మాకు నచ్చింది. అలాగే వైద్యం కూడా 1,000 rupees దాటితే ప్రతి పేదవాడికి వైద్యం అందించేలా తీసుకొచ్చిన విధానం మాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఈ రాజధాని గురించి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజధాని గురించి చాలా మంది పేదవాళ్ళు వచ్చి, రైతులు భూములను ఇచ్చామని చెప్పి రోడ్డు మీద ధర్నాలు చేసి, అది నిజంగా వాళ్ళు రైతులా లేదా భూస్వాములా, ఒక ప్రశ్న. అలాగే రాజధాని అనేది కేవలం
వాళ్ళ మీద పగతో మాత్రమే ఆ రాజధాని తీసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అనేది, లేదా ఈ రాజధాని అనేది కేవలం ఒక కులం వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడటం లేదు అనేది ఆయన ఉద్దేశం అని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఈ ఈ రాజధాని అనేది తీసేయడానికి గల కారణం, మెయిన్ ఉద్దేశం ఏంటి ఆయన? మీరు రెండు పాయింట్లు అడిగారండి, నేను రెండు పాయింట్లకి ఫస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, విద్య గురించి చెప్తానండి, తర్వాత క్యాపిటల్ విషయం వెళ్తాను. బికాజ్ మనందరూ చూస్తున్నాం అండి, మన వింటూ ఉంటాను సార్, నేను వింటూ ఉంటాను, నేను ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతాను. ఆర్జే గారు మీకు కూడా చెప్తున్నానండి, ఇది అందరికీ తెలియాల్సిన ఒక అంశం. యాక్చువల్ గా మా జనరేషన్ కాకుండా కొంత మాకు ముందు జనరేషన్ ఒకసారి చూస్తుంటే అండి, మా అత్తలు కానీ పిన్నులు కానీ లేకపోతే మా వదిల్ని కానీ వీరందరూ ఇస్ అ వెరీ బాగా చదువుకునే వాళ్ళు, 10th క్లాస్కో ఇంటర్మీడియట్కో పెళ్లి చేసుకొని అప్రాక్సిమేట్లీ 26-28 ఇయర్స్కి ఒక ఇద్దరు పిల్లల్ని కానీ తన జీవితం అనేది ఇక వేరే లక్ష్యాలు ఉండకుండా ఆ ఇంటిలోనే భర్తకి సేవ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఒక గృహిణి లాగా బతుకుతారండి, మనందరం చూస్తూనే ఉంటాం. ఇస్ అ వెరీ గ్రేట్ రోల్, భారతదేశ సంప్రదాయాల్ని సంస్కృతిని బతికిస్తున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి రోల్ వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చదివియాలి అని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరన్నా అనుకోగానే తక్కువ అబ్బాయిని చదివిస్తారు కానీ అమ్మాయిని చదివియరు. ఈరోజు భారతదేశం కాదండి, ప్రపంచంలో మహిళల గురించి, మహిళల అభ్యున్నతి గురించి, మహిళల చదువు గురించి మాట్లాడే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకులకైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక పనితో కంపేర్ చేస్తే ఎవరు కనీసం ఒకసారి రారండి. రాజశేఖర రెడ్డి గారు కేవలం తన 5 ఏళ్ల పరిపాలనలో 26 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివించారండి, అందులో 14 లక్షల మంది కేవలం మహిళలేనండి. 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి ఇంటర్మీడియట్ చదివించి ఆ అమ్మాయి కళల్ని, ఆ అమ్మాయి లక్ష్యాలని, ఆ అమ్మాయి ఆలోచనల్ని కేవలం చదివించలేక ఆర్థిక స్తోమత లేక ఆ అమ్మాయిని పెళ్లిపీటలకు ఎక్కిచ్చేటువంటి పరిస్థితి నుండి 14 లక్షల మంది బీసీ ఎస్టీ ఎస్సీ మహిళలు ఈరోజు కార్పొరేట్ కంపెనీ ఎంఎన్సీ మెట్లెక్కుతున్నారండి. ఇది ప్రపంచమే కాదు, ప్రపంచంలో మహిళా అభ్యున్నతి, స్త్రీ అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యింది. ఒక రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి 5 ఏళ్ల కాలంలో జరిగిందండి. ఇది రికార్డ్. ఇంకొకటి అండి, క్యాపిటల్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఎస్, మనందరికీ రాజధాని అనేది ముఖ్యం అండి. రాజధాని నిర్మించుకోవడానికి భూములు కావాలి, మన రాజధాని నిర్మాణానికి భూములు కావాలి, వాస్తవమే. కానీ మన భూముల కోసం రాజధాని ఉండకూడదు అనేది ఇక్కడ ఒక పాయింట్ అండి. మనం చదువుకుంటున్నాం, హిస్టరీ చదువుకుంటున్నాం, మన ఫోర్ ఫాదర్స్ నుండి చదువుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడింది అనేది మనం చదువుకున్నాం. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అప్పుడున్నటువంటి, ఇప్పుడున్నటువంటి 13 జిల్లాలే, మేబీ అప్పుడు 11 జిల్లాలు అనుకుంటా, 11 జిల్లాలో ఎన్నోతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచుకున్నాం. ఏర్పరచుకున్నప్పుడు మద్రాసు ప్రావిన్స్ నుండి, అంటే చెన్నై నుండి కర్నూలుకి వచ్చాం. కర్నూలు నుండి మళ్ళీ అప్పుడున్నటువంటి పెద్దల స్ఫూర్తి, బూర్గుల రామకృష్ణారావు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరి స్ఫూర్తితో ఒక అభ్యున్నతిగా ఒక పెద్ద రాష్ట్రం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా మనం కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెలంగాణ వాదం బలంగా వచ్చింది, తర్వాత జయాంధ్ర ఉద్యమం జరిగింది, మళ్ళా క్యాపిటల్ కోసం కొట్లాడ జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, దాదాపుగా 68 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే స్వతంత్ర ఉద్యమంలో మొట్టమొదటిసారి ఉన్నటువంటి 11 జిల్లాలే, ఆఫ్టర్ 70 ఇయర్స్ తర్వాత కూడా అయ్యే 11 జిల్లాలు క్యాపిటల్ లేకుండా మనకు వచ్చిందండి. ఈ 70 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ప్రతి సంఘటనని, చేసుకున్నటువంటి ప్రతి విషయాన్ని మరొకసారి మనం ఫీడ్బ్యాక్ చేసుకుని మనం చేసినటువంటి తప్పులేంటి, మనం చేసినటువంటి ఒప్పులేంటి అని అనుభవాల ద్వారా మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి కదండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే పాఠంలో శ్రీభాగ ఒప్పందం అనేటువంటి ఒక పాఠం ఉంది, ఆ నేర్చుకున్న దాంట్లోనే శ్రీకృష్ణ కమిటీ అనే ఒక పాఠం ఉంది, ఆ నేర్చుకున్న దాంట్లోనే శివరామకృష్ణ అనే ఒక కమిటీ ఉంది, ఆ నేర్చుకున్న దాంట్లోనే జిఎన్ రావు కమిటీ అని ఉంది, కొత్తగా బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ ఉంది. ఏమని చెప్తున్నారండి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పారండి, తెలంగాణ వాదం బలపడడానికి పూర్తి కారణం కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి ద్వారా
విశృంఖలమైనటువంటి స్థాయిలో పెట్టుబడులు ఒకే ప్రాంతంలో పెట్టడం ద్వారా ఆ ప్రాంత వాసులలో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా మరో ప్రాంత వాస్తవులు అక్కడ డామినేట్ చేస్తున్నారని తెలంగాణ వాదం భయపడిందని అక్కడ చెప్తున్నారు. ఇన్ని 70 ఏళ్ళ అనుభవాన్ని మనం చూసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం వాటి స్ఫూర్తిని కొనసాగించాలి కదండి. జరిగిన తప్పు మళ్ళా జరగకూడదు అనేటువంటి ప్రాంతం ఉండాలి కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి, 13 జిల్లాలు ఉన్నాయి. వారి సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేరు. ప్రతి జిల్లా జిల్లాకి ఉన్నటువంటి ప్రాంతీయ పరమైనటువంటి భేదాలు వేరు, తేడాలు వేరు, మాటలు వేరు, పాటలు వేరు, వారి అభిరుచులు వేరు, వారి పండుదాలు వేరు, వారి సాంప్రదాయాలు వేరు. ఇలాంటి ప్రజల 13 జిల్లాల ప్రజల మనసులో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఆస్వాదించుకొని తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్మాణం అనేది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. రాయలసీమలో ఉన్నటువంటి రైతు కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతు కానీ, కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కానీ, ఈ రాజధాని నిర్మాణంలో నా పాత్ర కూడా ఉంది అనేటువంటి భావన వాళ్ళలో నింపాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అమరావతి అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఒక బాగా చెప్తున్నటువంటి ప్రాంతం ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం అనేటువంటి ఒక పాయింట్ చెప్తున్నారండి. ఈ పాయింట్ చెప్పడమే కాకుండా గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు కూడా 3 రాజధానులని ఈ ఒప్పుకోవట్లేదు అనేటువంటి ఒక, ఇక్కడ నేను పొలిటికల్ వాటి పైన విమర్శలు చేయను కానీ ప్రతిపక్షాలు కొంత విమర్శలు చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ ఏం జరుగుతుంది అంటేనండి, అప్పుడు మనం ఒక ఉద్యమం చేసినప్పుడు చెయ్యెత్తి చేయికొట్టు తెలుగోడా ఘనమెంత కీర్తి గలవా అనేది అదే అమరావతి ప్రాంతంలో మంగళగిరిలో మొదలైనటువంటి ప్రస్థానం అండి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కలిసి ఉండాలి అని కోరుకునేది గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు. ఆ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజల నుండే ఈ సమ్మేళితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసినటువంటి ప్రాంతం అండి. అందరూ కలిసి ఉండాలి, అందులో మేము ఉండాలనేటువంటి భావించే వాళ్ళమే. 3 ప్రాంతాలు ఉన్నాయి, 3 ప్రాంతాలు ఒకే కాలంలో ఒకే విధంగా ఒకే స్థాయిలో ఒక సరళీకృతమైనటువంటి మార్గంలో ఒక సామరస్యపూర్వకమైనటువంటి విధానం ద్వారా అభివృద్ధి చెందాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారే గాని ఒక కులం పైన కోపంతోనో, ఒక ప్రాంతం పైన విద్వేషంతోనో, మరో ప్రాంతం పైన తనకున్నటువంటి అమితమైన ప్రేమో దీనికి కారణం కాదండి. ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుంది అంటే 3 రాజధానులు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన కొన్ని టీవీ చర్చా కార్యక్రమాల్లోనో, కొన్ని మీడియా పేపర్లోనో, కొన్ని పతాక శీర్షికల్లో గాని జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి సన్మానాలు దక్కకపోవచ్చేమో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక దళితుడో, ఒక గిరిజనుడో, ఒక బీసీనో, ఒక మహిళ ఖచ్చితంగా వారి మనసులో ఈ రాజధాని నిర్మాణంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమ్మోలిత అభివృద్ధిలో నా పాత్ర కూడా ఉంది, ఇది నా రాజ్యం, ఇది నా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూస్తున్నారు, ఒకే విధమైనటువంటి గౌరవం ఇస్తున్నారు అనేటువంటి మెసేజ్ పోవాలి. భావితరాలలో కూడా ప్రాంతీయ విద్వేషాలు ఉండకూడదు, భావితరాల్లో కూడా ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య ఈ సరళీకరణ అనేటువంటి దూరం అనేది ఒక విఘాతంగా ఉండకూడదు అనేటువంటి మార్గంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల ప్రతిపాదన జీఎన్ రావు కమిటీ, అదేవిధంగా బోస్టన్ కన్సల్టెంట్ రిపోర్ట్ ద్వారా మనం తీసుకున్నామే కానీ ఒక ప్రాంతం పైన మనం తీసుకున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి నిర్ణయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కూడా ఉంటుంది, అమరావతితో పాటు మరో 2 రాజధానులు డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలనో, ప్రత్యేకంగా ఒకరిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పమో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందరినీ అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయమే అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్. దాదాపుగా 107,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం 12 గ్రామాలు, కేవలం 28 గ్రామాల సమూహంలో 8 కిలోమీటర్ రేడియస్ లో 107,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్నాళ్ళకు వస్తుంది, ఎన్నాళ్ళ పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ 107,000 కోట్ల రూపాయలు రాయలసీమకు సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేటువంటి ప్రాజెక్టు పెట్టుకోవచ్చు, పోలవరంకి పెట్టుకోవచ్చు, గాలేరు నగర్కి పెట్టుకోవచ్చు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి బనకచర్ల క్రాసులకి పెట్టుకోవచ్చు, కృష్ణా గోదావరి నుండి కృష్ణా నుంచి పెన్నాకు సంబంధించినటువంటి లింక్ కెనాల్కి పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకు ఉన్నప్పుడు కేవలం 28 గ్రామాల్లో 8 కిలోమీటర్ల రేడియస్ లో 107,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఒక కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చేటువంటి లాభ నష్టాలని బేరీజు వేసుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని 3 రాజధానుల ప్రతిపాదన వచ్చిందే కానీ వేరే ఒక ప్రాంతం మీద విద్వేషపూరితంగా ఇది తీసుకునేది కాదు. ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలు కూడా అందరూ అభివృద్ధి చెందాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి స్ఫూర్తి ఉన్న వాళ్ళే కాబట్టి
ఖచ్చితంగా ఇది ప్రజలందరూ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రోజు జేజేలు పలకపోవచ్చేమో గానీ మరో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచింది అనేది మాత్రం నేను కోరుకుంటున్నానండి. జాస్తి గారు లైన్ లో ఉన్నారండి మీరు? మీరు అడిగే ప్రశ్న అడగండి నాగార్జున గారిని. మీ ప్రశ్నలు అడగండి ప్లీజ్. యా ష్యూర్ అండి. నాగార్జున గారికి ముందుగా అభినందనలు. నేను కూడా జగన్ ని ఫాలో అవుతాను, సో నాకేం కోపం లేదు. ఫస్ట్ అది క్లారిటీ ఇస్తున్నా. అయితే శ్రీనివాస్ గారు రెగ్యులర్ కాలర్ అండి, ఫీనిక్స్ నుంచి మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ అండి. యా కాకపోతే మీ స్పీచెస్ కూడా నేను కొన్ని చెక్ చేశాను యూట్యూబ్ లో, అంటే వెరీ ఇంట్రెస్టింగ్. మరి మదన్ గారు అవకాశం ఇస్తే ఒక్క నిమిషం ప్లే చేస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, అంటే బేసిక్ గా ఇప్పుడు కులాల మీద రాజకీయాలు అనే దాన్ని మీ ఒక యూత్ లీడర్ గా బాగా ప్రస్ఫుటించి అడిగారు. వెరీ గుడ్. అంటే కాకపోతే నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మన రాజకీయాలే కులాల మీద ఉన్నాయి కదా, కులాలు లేకుండా ఇప్పుడు జగన్ గారు కూడా ఏం చేయలేరు. మరి ఒక యూత్ రిప్రజెంటేటివ్ గా ఒక మీరు ఆ సమస్య సమస్యని ఈ కులాల రిప్రజెంటేషన్ ని మీరు ఎలా చూస్తారు? అలానే రెండోది కొంచెం కాంప్లికేటెడ్ అండి, కాకపోతే నాకు అభిమానం ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. కొద్దిగా గొప్ప క్రిస్టియన్ ఓరియంటేషన్ కనిపిస్తూ ఉంది, దాన్ని ఎలా చూస్తున్నారు? యా నేను ఒకటి చెప్తాను వినండి. నేను అది ఒక సభలో, జగన్మోహన్ రెడ్డి గారి సభలో నేను ఇచ్చినటువంటి స్పీచ్ అది. హలో, తెలుసండి, చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు 2014 తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని కానీ మీరు మీ దగ్గర దొరుకుతుందేమో, లేకపోతే నేనైనా సరే ఫార్వర్డ్ చేస్తాను. అది నేను మాట్లాడింది కూడా దాదాపుగా 2015 or 2016 ఆ టైంలో నేను మాట్లాడాను. అప్పుడు ఏంటంటే, తన ఎన్నికల మేనిఫెస్టోలో యాదవ వాళ్ళకి కొన్ని హామీలు, కాపు కొన్ని హామీలు, అలా కులాల పేరులో దాదాపుగా ఒక 40 pages 10-15 pages ప్రతి కులానికి పలానా హామీ ఇస్తాను అని చెప్పి వారు ఎన్నికల అధికారంలోకి వచ్చారు. మీరు ఇలాంటి కమ్మరి కుమ్మరి చాకలి మంగళి ఎరికల మాల మాదిగ వడ్డిరా బలిజా లంబాడ బోయ ముదిరాజు పెరిక మేరు కాపు వైశ్య యాదవ నేత చేనేత గీత ఇలాంటి కులాలన్నిటికీ మీరు హామీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చి మీరు గెలిచారు కదా, గెలిచిన తర్వాత వారందరికీ ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదు, అమలు చేశారని మీరు చెప్తున్నారా? కావాలంటే బహిరంగ చర్చకు రండి. మీరు అమలు చేయలేదు అనేటువంటి ఆధారాలు నాకు ఉన్నాయని చెప్పడమే కానీ, ఖచ్చితంగా కుల ప్రాతిపదికన చేశారు అనేది అది అది ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసేది కాదండి. ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి హక్కుల్ని అడిగేటువంటి ధోరణిలో అడిగేది. అది మీరు అడిగేటువంటి ఫస్ట్ ప్రశ్న. రెండోటి ఇక్కడ చాలా జరుగుతుందండి. పాయింట్ ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు మనం ఏ కులంలో పుట్టాలి, ఏ తల్లి కడుపులో పుట్టాలి, ఏ మతానికి పుట్టాలో చూస్ చేసుకునేటువంటి ఆప్షన్ మీకు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండదండి. అందరూ ఎవరో ఒక కులంలో, ఏదో ఒక మతంలో, ఏదో ఒక తల్లి గర్భంలోనే మనం జన్మిస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో పుడతారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కుటుంబంలో పుట్టారు. మనం చేసేటువంటి ప్రతి చర్యలని ఆ ఓరియంటెడ్ లో చూడడం అనేది అది కొన్ని కొన్ని విషయాల్లో తగదు అనేటువంటి భావనలో నేనున్నానండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏదో 4 ఎకరాలు ఉన్నా లేకపోయినా, ఎకరం ఉన్నా లేకపోయినా, కనీసం గుడిలో నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇచ్చి గుడి శుభ్రం చేసేటువంటి పరిస్థితులు లేకున్నా కూడా, కొన్ని కొన్ని జన్మల నుండి వంశపారంపరంగా నుండి ఆ గుడిలో కైంకర్యాలు చేస్తూ, ఆ గుడిలోనే సేవ చేస్తూ, ఆ గుడిలోనే ఉన్నటువంటి పురోహితులకి సంబంధించి భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఎవరు చేయనటువంటి ఆ పురోహిత్యానికి వారసత్వం హక్కు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. దీని తర్వాత ఆయనది క్రిస్టియానిటీనా కాదా అనేటువంటి అంశం ఉండదు. ఎవరు చేసినా ఒక మంచి చేశారు కదండి. పురోహిత్యానికి సంబంధించి, బ్రాహ్మణులకు సంబంధించి
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో గొప్ప సంస్కరణలు, గొప్ప పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి సందర్భాలు మనం చేసాం. మరొకటి, ఈరోజు తిరుమలకి సంబంధించి కూడా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు ఆడి చేయడానికి ఎన్నో పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా చేస్తున్నారండి. ఎవరో ఒకరు ఏదో కులంలో పుడుతుంటారు, ఆ కులం ఆ కులంలోనో ఆ మతంలో పుట్టినప్పుడు వారే అధినాయకుడిగా ఉన్నంత మాత్రాన మన సంస్కృతి చెడిపోతుందనో లేకపోతే మనకి ఇబ్బందులు వస్తుందనేటువంటి ఇది సరైనటువంటి పాయింట్ కాదు. ఎందుకంటే భారతదేశాన్ని కొన్ని దశాబ్దాలుగా వేరే సంబంధించినటువంటి ముస్లిం రాజ్యాలు పరిపాలించినా కూడా భారతదేశ సంప్రదాయాన్ని, భారతదేశ సమ్మూలితాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ఆ ఈక్విలిబ్రియంని ఎవరు డిస్టర్బ్ చేయలేదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా తనకి కొన్ని వ్యూస్ ఉన్నాయి, ఆ వ్యూస్ ప్రకారం అందరినీ ఒకేలాగా చూసుకునేటువంటి నాయకుడు ఎవరైనా ఉంటారే గాని ప్రత్యేకించి ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి లబ్ధి చేకూరేటువంటి చర్యలు ఆయన ఎప్పుడు చేయరు, ఎవరు స్వాగతించరు, చేయరు కూడా అని చెప్తున్నాను. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇక్కడ మొబైల్ కాల్ యాడ్ అయిందండి, ఒకటి ఒక శ్రోత వచ్చారు. ఎవరండి లైన్ లో, పేరు చెప్తారా? ఒక కట్ అయిపోయింది. అయితే నాగార్జున గారు, మీకు ఒక మెసేజ్ ఉంది ఇక్కడ సౌదీ అరేబియా నుంచి. శ్రీనివాస్ వీరభత్రిని గారు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నారు, చెప్తున్నారు. యాదవ్ గారు, మీరు అన్నట్టు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ డబ్బు, కుళ్ళు, కుతుంతరాలు, వారసత్వ రాజకీయాల్లో ఇమడలేక నలిగి ఎటు కాకుండా అవుతున్నారు. ఓట్లు కొనే రోజులు ఇవి, తాతలు, తండ్రులు, నాయకులు అయితేనే యువత రాజకీయాల్లోకి ఉంటారు అంటున్నారు శ్రీనివాస్ వీరభత్రిని అండి, సౌదీ అరేబియా నుంచి. దీని గురించి ఇదొకటి అండి. ఇంతకు ముందు మన రాజధానుల విషయంలో ఏదైతే వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఒక సైడ్ అంటే, అంటే హైదరాబాద్ ను గతంలో జరిగిన తప్పును దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధి వికేంద్రీకరణకు మనకు వెళుతున్న నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ జరుగుతుంది ఇప్పుడు అనే దాని మీద మీరు ఎలా కామెంట్ చేస్తారండి నాగార్జున గారు? ప్లీజ్ గో అహెడ్ అండి. ఒకటండి, ఎన్నికల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో ప్రతి ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుందండి. అంటే కులము, మతము, ప్రాంతము, డబ్బు, వంశ పారంపర్యాలు అన్ని పనిచేస్తుంటాయి, కానీ అవి మాత్రమే పనిచేయవండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 శాసనసభ్యులు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 67 మంది మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారండి. వారికి ఎలాంటి రాజకీయ పరమైనటువంటి వారసత్వాలు లేరు. మనకి తెలుసు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఒక సాధారణమైనటువంటి ఫోటోగ్రాఫర్, బట్ ఈరోజు అత్యున్నతమైనటువంటి భారతదేశ పార్లమెంట్ లో బాపట్ల ప్రజల యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి గారు కేవలం భారతదేశంలో ప్రస్తుతం అత్యంత యంగెస్ట్ అయినటువంటి ఎంపీ. ఆమె ఒక అంగన్వాడీ టీచర్ అండి, ఆమె దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఆస్తులేము. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా డబ్బు ప్రభావం ఉంటుంది, కానీ డబ్బు ప్రభావం ద్వారానే ఎన్నికలు గెలవరండి. ఒకవేళ డబ్బు ప్రభావమే ఎన్నికల్ని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందంటే అందరూ పారిశ్రామికవేత్తలే ఉంటారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కూడా ఓడిపోయినటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, బట్ డబ్బు కూడా కొంత ఫ్యాక్టర్ ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత నిజం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఖచ్చితంగా మన పార్టీని, మన సిద్ధాంతాలని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, మనకున్నటువంటి లక్ష్యాలని ముందెట్టి ఎన్నెన్ని సమస్యలు వచ్చినా కూడా అన్ని సమస్యల్ని తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతూనే, అంటే ఉలి దెబ్బలు తింటేనే రాయి శిల్పమైనట్లు కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అన్ని లక్ష్యాలను అధిగమించుకుంటేనే ఖచ్చితంగా ఒక మేలైనటువంటి రాజకీయ నాయకుడిగా తయారవుతాం. కాకపోతే డబ్బులు ఉండడం అనేది రాజకీయాల్లో ఒక ఫ్యాక్టరే, కానీ డబ్బు ఉన్న వాళ్ళే గెలవరు అనేది ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ మనం చూసామండి. ఒక మామూలు ఆర్ఎంపీ డాక్టరు, ఒక మామూలు ఫోటోగ్రాఫరు, ఒక మామూలు అంగన్వాడీ టీచరు, వీరందరూ కూడా శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, అదేవిధంగా లోక్సభ సభ్యులుగా కూడా ఎన్నికైనటువంటి చరిత్ర మనం చూసాం. బట్ కొంతమేరకు మీరు చెప్పినటువంటి వార్త వాస్తవమే, కానీ ఇవే ఫ్యాక్టర్స్ ఎన్నికల్లో పనిచేస్తాయి అనుకోవడం కూడా 100% నిజం కాకపోవచ్చు. హలో అండి, ఇంకో ఆత్మీయులు జాయిన్ అయ్యారండి మీతో మాట్లాడడానికి. ఎవరండి ఆత్మీయులు, పేరు చెప్తారా? ఇక్కడ నుంచి. నమస్తే అండి, బాలకృష్ణ అండి. క్లియర్ గా లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి మీ పేరు. అడగండి నాగార్జున గారితో మాట్లాడండి. వీరేంద్ర అన్న చెప్పండి అన్న.
వీరేందర్ సార్, నేను అంటే రియల్ గా నేను వైఎస్ఆర్ సిపికి నేను వీరాభిమానిని. నేను ఇంచుమించుగా ఆయన పాదయాత్ర మొదల దగ్గర ఈ రోజు వరకు నేను ఆయన ఫాలోవర్ని. ఎలక్షన్ కు ముందు 152 సీట్లు వస్తాయని క్యాలిక్యులేషన్ చేసి మా గ్రూప్ లో చెప్పినటువంటి వాడిని నేను. పసుపు కుంకాలు పెట్టకపోతే 165 సీట్లు వస్తాయని నేను గౌరవంగా చెప్పాను ఆ రోజుల్లో. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన 20 క్రితం వచ్చిండుంటే మరో ఇంకా ప్రపంచం అద్భుతంగా ఉండేదండి. ఇప్పటికైనా లోటు లేదు. ఈ చరిత్ర 1000 వరకు అలా చిరస్థాయిగా నిలిచిపోద్ది అనేటువంటిది నా ఒక అభిప్రాయం. ఖచ్చితంగా ఒక మంచి రాజకీయాలు సృష్టించడానికి, ఒక మంచి రాజకీయ వాతావరణం సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేస్తున్నటువంటి ప్రతి నడకలోనూ మీలాంటి వ్యక్తుల ఊత సాయం ఖచ్చితంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ గురించి ఏమైనా చెప్తారా అండి నాగార్జున గారు? ఇక్కడే జనరల్ గా జరుగుతుంది ఏంటంటే, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో పరిపాలనా పద్ధతులు కానీ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో కానీ ఎన్నో రకాలమైనటువంటి మార్పులు వచ్చాయండి. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, ఇప్పుడు మాట్లాడిన వీరేంద్ర అన్న ఫ్రమ్ వైజాగ్, మనం ఎలా కలుసుకున్నాం అండి? ఎలా కలుసుకున్నాం? మాట్లాడుకుంటున్నాం, బ్రహ్మాండంగా మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక కమ్యూనికేషన్ జరపడానికి ప్రాంతీయ దూరాభారాలు అనేవి టెక్నాలజీ అనేది చాలా తక్కువ చేసిందండి. పరిపాలనలో కూడా ముఖ్యమంత్రి సెక్రటరీతో మాట్లాడాలి, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడి ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు పేపర్లెస్ గవర్నమెంట్ లో పరిపాలనకు దూరాభారం అయ్యేటువంటి పరిస్థితులు ఉండవండి. ఇప్పుడప్పుడు పాతకాలంలో అయితే హైకోర్టు ఇవన్నీ ఒకే చోట ఉండాలి కాబట్టి ఒకరి నుంచి ఒక చోటకి పంపించాల్సినటువంటి వ్యవహారాలన్నీ హార్డ్ కాపీలు. ఇప్పుడు మనం చూసామండి, మీరు మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇంతకుముందు సినిమా వాళ్ళు సినిమా వేయాలంటే బాక్స్ రాలేదని ఒక పెద్ద గొడవ జరిగేదండి. అంటే హైదరాబాద్ నుండి బాక్స్ గుంటూరుకో సత్తనపల్లికో వస్తే వాడు ఆ బాక్స్ రీల్ అనేది ఆ రీల్లో పెట్టి అది స్టార్ట్ చేస్తే అయ్యేది. బట్ ఇప్పుడు సాటిలైట్ బాక్స్ లేట్ అంటూ ఉండదండి, సాటిలైట్ వాడు మిషన్ నొక్కుతాడు, ఇక్కడ స్విచ్ చేస్తాడు, మనకు వచ్చేసింది. ఇలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు ప్రాంతీయాల మధ్య ఉన్నటువంటి దూరాభారాలు అనేవి పరిపాలనకు పెద్దగా విఘాతం కలిగించాలి. మరొకటి, పరిపాలనకు సంబంధించి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం చూస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను నాకు ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్ నా దగ్గర ఇక్కడ ఉండండి, గవర్నమెంట్ ఆఫీస్ ఇక్కడ దగ్గరలో ఉంటే నాకు ఒక నైతిక మద్దతు ఇక్కడ కనపడుతుంది, అక్కడికి పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, అధికారులు వస్తారు, ఏదో ఒక సందర్భంలో నాకు ఉన్నటువంటి సమస్యను వారిని ఆడ దృష్టికి నేను పెట్టగలను అనేది పరిపాలనా వికేంద్రిక అనేది మనం తీసుకున్నటువంటి ఒక కొత్త స్టెప్ అండి. భాషా ప్రయుక్త రాష్ట్రం అని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి భాషకి ఒక రాష్ట్రం పెడదాం అనేది అప్పుడు తీసుకున్నటువంటి ఒక రిజల్యూషన్ అండి. ఆ తర్వాత ప్రతి 5 కాలంలో మనం ఒక ప్రణాళిక బద్ధంగా వెళ్ళాలి అనుకుని మనం ఒక పంచవర్ష ప్రణాళికలు వేసుకున్నాం. అప్పుడు పరిపాలనా వ్యవస్థలో మనం తీసుకున్నటువంటి అదొక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఆర్థిక సంఘం, హరిత విప్లవం, ఇవన్నీ పరిపాలనా వ్యవస్థలో మనం తీసుకున్నటువంటి కొన్ని విప్లవాత్మక మార్పులు. దాని ద్వారా మనకు వచ్చినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా పరిపాలనా వికేంద్రీకరణ కూడా ఇదొక ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పే. వాస్తవానికి నేను కూడా చాలా అడిగానండి, సెక్రటరీ చాలా దూరంగా ఉంటుంది కదా, మా ఊర్లో దాదాపుగా ఒక 4,000 మంది 5,000 మంది జనాభా, మా ఊర్లో ఎవరు సెక్రటరీకి వెళ్ళరండి, ఎవరు సెక్రటరీకి వెళ్ళరు. నేను ఎప్పుడైనా వెళ్తే వెళ్తానేమో, నేను మా ఇంట్లో అడిగాను, మరి మనం ఎప్పుడైనా హైకోర్టుకి వెళ్తామా అంటే కోర్టుకి ఎందుకు వెళ్తావరా మనం అంటారు. ఎవరైనా చూడండి అండి, ఎవరు హాస్పిటల్ పక్కనో, రైల్వే స్టేషన్ పక్కనో, బస్ స్టాండ్ పక్కనో, పోలీస్ స్టేషన్ పక్కనో తన ఇల్లు ఉండాలని కోరుకోరండి. దగ్గరలో ఉండాలని కోరుకుంటారు కానీ రైల్వే స్టేషన్ కి మనం వెళ్తాం కదా, తొందరగా ఉంటుంది కదా అని రైల్వే స్టేషన్ పక్కనే ఎవడో ఇల్లు కట్టుకోడండి. దానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ అనేది మనం తీసుకున్నటువంటి నూతన విప్లవం. ఇంతకుముందు చిన్న రాష్ట్రాలు అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్థిక సంఘాలు, ప్రణాళికా సంఘాలతో పరిపాలన వ్యవస్థలో మనం తీసుకున్నటువంటి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామ సచివాలయ పేరుతో ప్రతి గ్రామానికి కూడా ఒక సెక్రటేరియట్ లాంటిది, గ్రామ సచివాలయం, సచివాలయం మీన్స్ సెక్రటేరియట్, గ్రామ సచివాలయం ఉండాలి,
వారికి సంబంధించినటువంటి సమస్యలు అక్కడే పరిష్కారం అవ్వాలని గ్రామ సచివాలయం తీసుకున్నాం. పరిపాలనా వికేంద్రీకరణ అనేది గ్రామ స్థాయిలో అట్టడుగు ప్రాంతంలో ఉన్న వ్యక్తికి చెందాలనేది స్వతంత్ర సంగ్రామంలో సమరయోధుడిగా నిలిచినటువంటి గాంధీజీ యొక్క సిద్ధాంతం అండి. గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం సాధిస్తేనే స్వతంత్రానికి మనం తీసుకున్న నిజమైనటువంటి లక్ష్యమని గాంధీజీ గారు చెప్పినటువంటిది విషయమేనండి. అందుకే పేదల దగ్గరికే ప్రభుత్వం, పరిపాలన వారికే దగ్గర ప్రభుత్వం, గరీబ్ హటావో ఇలాంటి ఎంతో మంది తీసుకున్న నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పరిపాలన వికేంద్రీకరణ అనేది ఒక స్టెప్. ఈ స్టెప్ ని ప్రతి ఒక్కరూ, ప్రజలు కూడా అందరూ తీసుకోవాలి. లోటుపాట్లు ఏమన్నా ఉంటే, సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే, అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్కమ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఐడి ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ వచ్చింది. ఆ కమిటీకి మనం వెళ్ళి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మెయిల్ రూపంలో కానీ కార్డ్ రూపంలో కానీ మన అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమ్మోళిత అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలి, వారికి జవాబుదారితనంగా అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలనేటువంటి భావంతో పరిపాలన వికేంద్రీకరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నూతన విప్లవం. ఖచ్చితంగా దీంతో గొప్ప ఫలితాలు వస్తాయని మేమందరం భావిస్తున్నామండి. ఈ విషయంలో మరి సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. మరి సౌత్ ఆఫ్రికాలో మంచి ఫలితాలు ఈ దీని మూలంగా లభించాయని అనుకుంటున్నారండి మీరు? ఒక నిమిషం అండి, అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే అండి, మనం సౌత్ ఆఫ్రికాకి సంబంధించి సౌత్ ఆఫ్రికాని, సౌత్ ఆఫ్రికా మోడల్ ని మనం తీసుకోలేదండి. సౌత్ ఆఫ్రికాలో కూడా ఇలాంటి అవకాశం ఉంది, ఇలాగా పెట్టారు అనేది ఒక డైనే తీసుకున్నాం. కానీ సౌత్ ఆఫ్రికా మనకు ఆదర్శం కాదు. అమెరికాకి సంబంధించి అమెరికాకి వాషింగ్టన్ డిసి అనేది ఒక పెద్ద సిటీ. వాషింగ్టన్ డిసి ఐ థింక్ ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఎవ్రీథింగ్ అండి ఎగ్జిక్యూటివ్ కాదు, టోటల్ రాజధాని. అది ఇంకా వేరే రాజధాని ఏం లేదు ఇక్కడ, న్యూయార్క్ పెద్ద నగరం కదండి. రాజధాని ఏం లేదు కదా సార్, అక్కడ సుప్రీం కోర్ట్ అనేది ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. అదేనండి, అప్పుడు మనకి అమెరికా నుండి ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగం ఉందండి. మనకి ఏం చెప్తాం, రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం అనేది అన్ని దేశాల్లో మేలైన రీతిలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి మనం ఒక బౌల్లో వేసి మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. సో భారత రాజ్యాంగంలో కూడా ఆదేశక సూత్రాలు పలానా దేశం నుండి, స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు పలానా దేశం నుండి, ప్రాథమిక విధులు కొంత దేశాల నుండి. ఒక మంచిని ఏదైనా ఒక దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే దానికి మనం డూప్లికేట్ పాలసీ తయారు చేసామని కాదు. మంచిని హంస అనేది, హంసని పాలు నీళ్లు హంస దగ్గర ముందు పెడితే పాలును మాత్రమే స్వీకరించి నీటిని వదిలేస్తుందండి. సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయనేది ఒక సింబాలిక్ గా చెప్పిందే గాని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేసినట్టు ఇక్కడ అభివృద్ధి చేస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, అన్ని రకాలుగా తీద్దామని. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 3 నిర్ణయాలు తీసుకుంటే జార్ఖండ్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఒక రాజధాని, 3 ఉపరాజధానులు, మొత్తం 4 రాజధానులు కూడా తీసుకోవాలని వారు కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. బట్ మనం కూడా మనలాగే మరొకరు కూడా ఆలోచించారని అనుకోవచ్చు కదా. అయితే నాగార్జున గారు, ఇక్కడ మీరు సచివాలయాల జోలి పెట్టారు, అది చాలా ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మందికి ఉపాధి కల్పించారు, కల్పించి మరి 6 నెలలు అవుతుంది, దాని వలన మీరు సత్ఫలితాలు పొందడం మొదలైందంటారా, దాని గురించి కొంచెం చెప్తారా మాకు? ఫిబ్రవరి నుండి మొదలవుతుందండి అది. వాస్తవానికి ఇప్పుడు ఏం జరుగుతుందండి, దట్స్ ఎ వెరీ కామన్ పాయింట్. మండల కేంద్రంలో MRO ఆఫీసు, MDO ఆఫీసు, MEO ఆఫీసు ఒక మండల కేంద్రంలో ఉంటుందండి. మండల కేంద్రం నుండి చిట్ట చివరి గ్రామానికి దాదాపు ఒక 30 కిలోమీటర్లు కూడా కొన్నిసార్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. MDO ఆఫీస్ లో మనం చేయాల్సిన, MEO ఆఫీస్ లో మనకు కావాల్సిన ఒక రేషన్ కార్డు కానీ, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, ఒక 1B అడంగల్ కానీ, లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ కానీ ఏమన్నా చేసుకోవాలి అని అనుకుంటే ఆ 30 కిలోమీటర్ల నుండి తను ఏదో ఒక వెహికల్ తోనో అక్కడికి వచ్చి ఆ చిన్న రేషన్ కార్డు కోసం 4-5 సార్లు తిరిగేటువంటి పరిస్థితి అండి. జాప్యం ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకి రాజ్యాంగంలో కూడా 43-46 సంథింగ్ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక విశేషమైనటువంటి అధికారాలు స్థానిక సంస్థలకు ఇచ్చారండి. ఆ స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఆ అధికారాలను ఉపయోగించుకొని ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఒక సగటు మనిషికి కావాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి అవసరాలను, సేవలని అక్కడే ఒక లిమిటెడ్ టైం పీరియడ్ లో అందించాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విధానం.
అంటే ఒక రేషన్ కార్డు కావాలంటే తను తన ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తను 24 గంటలు 48 గంటల టైం పీరియడ్ లో తను పొందొచ్చు. కానీ ఇంతకు ముందు దాకా అతను ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంఈఓ ఆఫీస్కో వెళ్ళి ఇలాంటి సేవలు పొందేవాళ్ళు. కాబట్టి ప్రజలకి ఒక కామన్ పాయింట్ నుండే సేవలు వారి దగ్గర ప్రాంతంలో తన ఊర్లోనే ఒక 10-12 మంది ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో ప్రభుత్వం వారికి సేవలు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో గ్రామ సచివాలయం చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామ సచివాలయంలో ఉద్యోగాల్ని ఉన్నటువంటి గ్రామాల్లో బిల్డింగ్ని అవన్నిటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి నుండి మొదలవుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఆశయాలతో మనం తీసుకున్నటువంటి ఇలాంటి మార్పుకి మంచి ఫలితాలే రావాలని కోరుకుంటున్నాం, ఖచ్చితంగా వస్తుందని కూడా భావిస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి అండి, శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణా నీటికి సంబంధించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే నీరు రాయలసీమకు వెళ్తుందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఇంటేకు అంటే పెరిగింది, నీటిని రాయలసీమకు తీసుకుపోవడం పెరిగింది. మరి చివరగా ఏదైతే కాలువలు వైడనింగ్ గాని లెంత్ పొడిగించడం గాని అవి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆగి ఉన్నందున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆర్థిక కేటాయింపులు జరిపి ఆ చివరిలో కాలువలు అన్ని లాస్ట్ కు వెళ్లే మాదిరిగా చేస్తున్నారు. మరి ఇది రాయలసీమ జనులను సంతృప్తి పరిచినట్టేనా? మరి ఇప్పుడు దాని నేపథ్యంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి రీసెంట్ గా ప్రారంభోత్సవం కూడా జరిగింది, ఆ నేపథ్యం గురించి కొద్దిగా మాకు విశదీకరిస్తారా? అంటే యాక్చువల్గా అండి ఐ థింక్ కృష్ణా గోదావరి జలాల గురించి మనం మాట్లాడుకోవాలంటే వెరీ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే బచావత్ ట్రిబ్యునల్ నుంచి బ్రిజేష్ ట్రిబ్యునల్ దాకా ఇది ఎన్నో రకాలమైనటువంటి వ్యవహారాలు ఇందులో ఉన్నాయి. బట్ పూర్తిగా చెప్పకుండా కొంచెం తక్కువగా ఒక కొంచెం బ్రీఫ్ గా చెప్తానండి. యాక్చువల్గా బచావత్ ట్రిబ్యునల్ అని కృష్ణా గోదావరికి సంబంధించి వస్తున్నటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా రివర్ పైన ఒక బచావత్ ట్రిబ్యునల్ వేశారండి. ఈ బచావత్ ట్రిబ్యునల్ ఏంటి అంటే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు నీటిని ఎలా ఉపయోగించుకోవాలి అని వాళ్ళు ఒక లెక్కేశారు. ఆ లెక్కేసి ఏం చెప్పారంటే పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఇన్నిన్ని వాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత వాడుకోవాలి, ఆ మిగిలినటువంటి మిగులు జలాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించి ఒక పర్టికులర్ టైంలో ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలని చెప్పారండి. ఆ పర్టికులర్ టైంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల ఆ తరువాత వచ్చినటువంటి బ్రిటిష్ ట్రిబ్యునల్ మిగిలి జలాలను కూడా పై రాష్ట్రాలకు పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నికర జలాల్లో మాత్రమే వాటా కేటాయించింది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే పైన ఉన్నటువంటి కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా చెక్ డ్యాములు కట్టడం ద్వారా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉండే ఆల్మట్టి డ్యాం పెంచినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి ప్రతిస్పందన చేయకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా రివర్ అనేది శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చేటువంటి వాటర్ తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడైతే శ్రీశైలంకి వాటర్ అనేది రాలేదో అక్కడి నుండి పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుండి బనకచెర్ల దాకా వెళ్ళి బనకచెర్ల నుండి ఒక 3 ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాటర్ కూడా తగ్గిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు వరదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం అది 24,000 క్యూసెక్ల ప్రవాహం మాత్రమే దాని కెపాసిటీ అక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు కాలువకు సంబంధించి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అంటే పోతిరెడ్డిపాడు నుండి ఎక్కువ వాటర్ని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలనే ఉద్దేశంతో 24,000 క్యూసెక్లు ఉన్నటువంటి కెపాసిటీని 44,000 క్యూసెక్ల కెపాసిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లారండి. దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమా గారు కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా కూడా చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇంకా వరద అనేది ఎక్కువ వచ్చినప్పుడే ఎక్కువ వాటర్ని డిస్ట్రిబ్యూటెడ్ కెనాల్స్ నుండి రాయలసీమ ప్రాంతానికి పంపించేటువంటి ప్రయత్నంలో 44,000 క్యూసెక్ల్ని డబుల్ చేస్తున్నారంటే అంటే దాదాపుగా 80,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యంగా ఉండేటట్లు వాటిని
మార్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాయలసీమ ప్రాంత వాసులకి ఖచ్చితంగా ఇది ఒక మంచి వార్త. ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి, ద ఫస్ట్ టైం పోతిరెడ్డిపాడు హెడ్ లెక్కలేటర్ నుండి చివరి మైలురాయికి కూడా ఓటర్ చేరువైంది అనేది ఈసారి మాత్రం జరిగిందండి. అదే విధంగా ప్రాజెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పూర్తిగా నిండింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో మంచి వినపడుతుంది నాగార్జున గారు. అయితే మాకు తాజాగా మరి విద్యార్థుల పట్ల ఏదైతే ఉందో, ఇప్పుడు వచ్చే వేసవి సెలవుల తర్వాత స్కూల్ కు వెళ్లే టైంలో పిల్లలకు ఆ బ్యాగ్స్ కిట్స్ కొని ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనౌన్స్ చేశారు. దాని గురించి మరి ఇంగ్లీష్ మాధ్యమం ఏదైతే ఉందో సమాజంలో ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారో దాని గురించి కొద్దిగా మాకు విశదీకరిస్తారా? ఇప్పుడు అమెరికాలో ఈరోజు ఉద్యోగానికి కానీ ఉపాధి కోసం కానీ వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళారంటే ప్రధానమైనటువంటి కారణం అబ్సల్యూట్లీ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ ఉంది బట్టే కదా అక్కడ మీరు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, అక్కడ వారితో పాటు పోటీ పడగలుగుతున్నారు, మీకు ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయగలుగుతున్నారు. మీలాగా ప్రతి ఒక్కరు కూడా అమెరికాకు రావాలని, అక్కడ కూడా ఉద్యోగాలు చేయాలని, వారి తల్లిని, వారి చెల్లిని, వారి తండ్రిని బాగా చూసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వారికి వారి కోరికల్ని, వారి లక్ష్యాలని సాధించడానికి భాష అనేది అడ్డుగా ఉండడం నిజంగా బాధాకరమే. సో ఇలాంటి విషయాల్లో కేవలం చదువుకున్న వంటి వ్యక్తులు, చదువు డబ్బులు ఉన్నటువంటి ఆర్థిక స్థితి మంతులు మాత్రమే ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివేటువంటి వ్యవహారం ఉందండి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేక పుస్తకమ్ముకోనో లేకపోతే కూలీ పనులకెళ్ళో తన పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు కొంతమంది అయితే, ఇక ప్రైవేటు పాఠశాలకు పంపించలేక వారిని కూలీ పనికి తీసుకెళ్లే వాళ్ళు మరికొందరు. ఖచ్చితంగా చదివించాలి కాబట్టి ప్రభుత్వ పాఠశాలకి తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది. ఇంగ్లీష్ అనేది ఈరోజు అందరికీ ఉపాధి చూసేటువంటి ఒక మంచి మార్గం, అందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి ఒక్కరికి అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా వర్తింపజేసింది. ఇక్కడ ఒక పాయింట్ అండి, కేవలం చదువు చెప్పడంతోనే వారికి చదువు వచ్చింది అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వారికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కాబట్టి మొట్టమొదటి ఆప్షన్ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఉండాల్సిన వసతులు ఏంటి అని ఒక 9 రకాలటువంటి వసతులు అధికారులు సిద్ధం చేశారు. కాబట్టి నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో 9 రకాల అత్యవసరాలటువంటి అవసరాలని, వసతుల్ని కల్పించడానికి నాడు నేడు ప్రోగ్రామ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. అదేవిధంగా వారికి ఇంగ్లీష్ మీడియం చదువు ప్రవేశపెట్టారు. అదేవిధంగా వారికి మంచి ఆహారాన్ని, అంటే మిడ్ డే మీల్స్తో ఒక మంచి ఆహారాన్ని చేయడానికి మిడ్ డే మీల్స్ కార్యక్రమం చేశారు. అదేవిధంగా వారు వెళ్ళడానికి స్కూల్స్, బుక్స్, అదేవిధంగా షూస్, మిగతా పుస్తకాలు, నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి సమయంలోనే అందజేయాలని, యూనిఫామ్లు అవి అందజేయాలని చేసుకున్నాం. విద్యా సంవత్సరంలోనే ఆర్థిక పరిస్థితులు లేకుండా ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో సింపుల్ పాయింట్ ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తున్నాం, వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం, వారికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ పాఠ్య పుస్తకాలు కానీ అవి చేస్తున్నాం, వారికి కావాల్సినటువంటి ఉపాధ్యాయులను అందించగలుగుతున్నాం. కాబట్టి విద్య, వైద్యం, ఉపాధి అనేది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి హక్కుగా ఉండాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. ఇది ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా పాటించేటువంటి అంశాలండి. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి, రవాణా అనేది ఈ 4 అంశాలు ప్రభుత్వం తీసుకోవాలనేది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పోరాడేది ఇందుకోసమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ రవాణా అంటే ఆర్టీసీని విలీనం చేశారు. ఈ 3 ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ దేశాల స్ఫూర్తిగా ముందుకు పోతుందని మాత్రం చెప్పగలుగుతాం. ఇక నాగార్జున గారు, తాజాగా మరి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే హాట్ గా టాపిక్ సాగుతుందో, శాసన మండలి రద్దు,
మరి శాసన మండలి ఆవశ్యకత, మరి శాసన మండలి మరి 6 రాష్ట్రాల్లోనే ఉందని జగన్ గారు చెప్తున్నారు. శాసన మండలిలో ఉండవలసిన విద్యావంతులు, అన్ని రంగాల నిపుణులు మన శాసన సభలోనే ఉన్నారు అనే ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. మరి ఆ రద్దులో, శాసన మండలి రద్దులో, శాసన మండలిలో మెజార్టీ లేనందు కారణం వల్ల శాసన మండలిని రద్దు చేయడం నిర్మాణం, మరి స్పీకర్ గారు తన విలక్షణ అధికారాన్ని వినియోగించి కమిటీకి రెఫర్ చేయడము, మరి ఇప్పుడు అది ఆలస్యానికి దోదమిస్తుంది, దారితీస్తుంది, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఒక పాయింట్ అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండలిలో మెజారిటీ లేదను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లులను శాసన మండలి అనేది డిలే చేస్తుంది అనేటువంటి కారణంతోనూ శాసన మండలిని రద్దు చేయమని తీర్మానం చేయలేదండి. అది మొట్టమొదటి టాపిక్. ఇక్కడ ఒక పరిస్థితి నెలకొనిందండి, ఎక్కడైనా సరే ప్రజల చేత ప్రజా తీర్పుతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి పనిచేయాల్సినటువంటి నైతిక బాధ్యత, అధికారం రెండు ఉన్నాయి. ఎందుకంటే 2014లో ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి పరిపాలన చేయలేదు కాబట్టి 2019లో ఒక దారుణమైనటువంటి ఘోరమైనటువంటి పరాజయాన్ని చూశారు. 2019లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైనటువంటి పరిపాలన పద్ధతులు విధానాలు ఇస్తేనే 2024లో గెలుస్తారు. ఎందుకంటే శాసన మండలిలో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే 5 తరువాత ప్రజా తీర్పు కోసం వెళ్ళవలసినటువంటి బాధ్యత నైతికత ఉంటుంది, కానీ శాసన మండలిలో ఆ పరిస్థితి ఉండదు. అంటే వారు ప్రజా తీర్పు కోసం ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మన అందరం గౌరవంగా భావించేటువంటి భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 169లో శాసన మండలి అనేటువంటి మరొక ఎగువ సభ అనేది ఉండాలా ఉండకూడదా అనేది ఒక ఆప్షనల్ గా ఇచ్చారు. నిజంగా భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కరు, రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో మంది గొప్ప మహనీయులు ఒకవేళ శాసన మండలి కూడా ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ప్రతిపాదన చేయకుండా ఉండడానికి కూడా ఒక కారణం. ఎందుకంటే ప్రజా తీర్పు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయమే శిరోధార్యంగా ఉండాలి. అందుకనే మండలి అనేది ఉండాలా వద్దా అనేటువంటి స్వేచ్ఛని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి 29 జమ్మూ కాశ్మీర్ ని 2 విడదీశారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేవలం 6 మాత్రమే ఉన్నాయి. ఈరోజు శాసన మండలి కావాలి అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వారి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా శాసన మండలి లేదు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా గతంలో గవర్నర్ వ్యవస్థని, మండల వ్యవస్థని వ్యతిరేకిస్తూ వారు, తెలుగుదేశం పార్టీ వారు కూడా ఎన్నోసార్లు తీర్మానం చేసినటువంటి సందర్భం ఉంది. మండలి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మండలి అవసరం మనకు లేదు అని ప్రభుత్వం భావించింది. కాబట్టి అలాంటి రద్దు నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 169లో చాలా క్లియర్ గా పర్టికులర్ గా ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. రాజ్యాంగ పద్ధతిలో, రాజ్యాంగపరమైన విధానంలో, రాజ్యాంగపరమైనటువంటి ఉన్నతిలోనే మనం మండలి రద్దు చేయమని తీర్మానం చేశామే గాని మరొక విధంగా అలాంటి తీర్మానం చేయలేదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, చాలా క్రిస్టల్ క్లియర్ గా వారు చెప్తుంది ఏంటంటే, 3 రాజధానుల బిల్లు గాని, సిఆర్డిఏ రద్దు బిల్లు గాని వస్తే నిర్మల రామకృష్ణ గారు చెప్పినటువంటి పాయింట్ రూల్ నెంబర్ 71 కింద మేము నోటీసులు ఇస్తున్నాం, చర్చ జరపండి అని. ఎస్, రూల్ నెంబర్ 71 ప్రకారం వారికి చర్చ జరపమనేటువంటి హక్కు ఉంది. కానీ రూల్ నెంబర్ 71 సబ్సెక్షన్ 2లో చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, రూల్ నెంబర్ 71 ని ఇంపోజ్ చేయమని ఎవరైనా సభ్యులు అడిగినప్పుడు ఆ చర్చ 7 ఏ రోజైనా చేయాలి అని చెప్పారే గాని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ చర్చ జరపాలని లేదు. కానీ తనకున్నటువంటి మండలిలో ఉన్నటువంటి సభ్యుల్ని రాజకీయంగా ఉపయోగించాలనుకున్నటువంటి ఒక కుసంస్కారంతో తెలుగుదేశం పార్టీ రూల్ నెంబర్ 71 ని ఇంట్రడ్యూస్ చేసి చర్చ జరపమన్నారు, చర్చ మీద ఓటింగ్ జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరో పాయింట్ ఏంటంటే, రూల్ నెంబర్ 71 కంటే రూల్ నెంబర్ 75లో ఏం చెప్పారంటే, శాసన మండలి బిజినెస్ జరిగిన తర్వాతనే రూల్ నెంబర్ 71 అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అని ఉంది. రూల్ నెంబర్ 75లో శాసన మండలి బిజినెస్ అంటే ఆ బిల్లులు, గవర్నమెంట్ బిల్స్ ఆమోదించుకున్న తర్వాత 71 రావచ్చు,
కానీ వాళ్ళు కావాలని 71 తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా ఏం జరిగింది, క్లియర్ ఇండికేషన్ ఏదన్నా సెలక్షన్ కమిటీకి కానీ అమెండ్మెంట్స్ కానీ చేయాలి అంటే రూల్ నెంబర్ 143 and 144 ప్రకారం. హలో, ఇంట్రడ్యూస్ అయినటువంటి సమయంలోనే ఏ శాసనమండలి సభ్యులైనా కానీ అమెండ్మెంట్ కానీ సెలక్షన్ కమిటీని కానీ పంపించచ్చు. కానీ బిల్లులు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా అమెండ్మెంట్స్ కానీ సెలక్షన్ కమిటీకి కానీ పెట్టండి అని ఎలాంటి మోషన్ కూడా మూవ్ చేయలేదు. అది మండలి చైర్మన్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ పరమైనటువంటి ఒత్తిడికి తలొగ్గి సాక్షాత్తు మండలి చైర్మన్ హోదాలో ఉన్నటువంటి షరీఫ్ గారు, నేను తప్పు చేస్తున్నాను, నేను రూల్ బుక్ ప్రకారం నడుచుకోవట్లేదు, నేను చాలా బాధాకరంగా తప్పు చేస్తున్నానని తెలిసి కూడా నాకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని నేను సెలక్షన్ కమిటీకి పంపిస్తున్నాను బిల్లు అని చెప్పడం నిజంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో అతి పెద్ద చీకటి రోజు. అది ఒక మండలి చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేను తప్పు చేస్తున్నాను విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అని చెప్పడం నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. విచక్షణ అధికారాలు అనేది రాజ్యాంగ హోదాని రాజ్యాంగ విలువాన్ని పెంచే రీతిలో ఉండాలే కానీ రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టి తొంగలో తొక్కేదానికి విచక్షణ అధికారాలు ఉండవండి. ధన్యవాదాలండి. చివరగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి మరి ఆయన జరిపిన 1000 కిలోమీటర్ల పాదయాత్రన మరి జనంతో అనేక 2 కోట్లకు పైన జనాన్ని ఏక వ్యక్తిగతంగా కలిసి పాదయాత్ర చేపట్టినందుకు 1, 2 మరి చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ఏదైతే విసర్జన ఓట్లు ఉన్నాయో దాని కారణమా లేదు రెండో, దీని మీద మీరు ఎలా ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారేనండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అసేతు హిమాచల స్థాయిలో ఆయన చేసినటువంటి ప్రస్థానం కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన తీసుకున్నటువంటి నవరత్నాలు కానీ సుదీర్ఘకాలం ఎలాంటి అధికారాలు లేకపోయినా సరే అధికార పార్టీ పైన తను చేసినటువంటి పోరాటాలు కానీ విద్యార్థుల కోసం యువత కోసం రైతుల కోసం తను చేసినటువంటి దీక్షలు కానీ దీక్షాదక్షుడిగా పేరెందుకొని దాని మీద ఆయన పడినటువంటి శ్రమ ఆయన తీసుకున్నటువంటి తపన సిద్ధాంతాల మీద విధానాల మీద ఆయన తీసుకున్నటువంటి కమాండ్ ప్రతి దానిపైన ప్రజలు 9 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి సభ్యుడు మా కోసం పోరాడాడని ప్రతి ఒక్కరూ అనుకుని తనకు కట్టినటువంటి పట్టం కట్టినటువంటి విధానం నిజంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ యువ నాయకుడైనా సరే తను రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితమే ఒక పెద్ద బాల శిక్ష అని మాత్రం చెప్పగలనండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ పోతే అదొక మహాభారతం, రాసుకుంటూ పోతే అదొక రామాయణం అవుతుంది. నిజంగా అలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం అలాంటి స్ఫూర్తితో ముందుకెళ్లడం నిజంగా ప్రయోజనం చుట్టుతాం. శాసన మండలి రద్దు విషయంలో కేంద్రం మీకు సహకరిస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక పాయింట్ అండి, బేసికల్ గా కాన్స్టిట్యూషన్ వేరు పాలిటిక్స్ వేరండి. రాజ్యాంగ పరమైనటువంటి ప్రక్రియ వేరు, రాజకీయ పార్టీల నిర్ణయం వేరండి. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినటువంటి ఏ తీర్మానైనా సరే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిందే. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఖచ్చితంగా బలపరచడమే, వ్యతిరేకించడం జరగదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు 100% శాసనమండలి రద్దు తీర్మానం చేసినటువంటి రద్దు తీర్మానం అనేది 2-3 రోజులు డిలే ఏమన్నా అయితే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేస్తుంది అనేది అందరికి తెలిసినటువంటి పరిస్థితి. ఆమోదం కూడా జరుగుతుంది. చివరగా అండి, ఇక్కడ బీజేపీ ఎంపీ ఒక ఆయన జీవీఎల్ నరసింహారావు గారు 9 August 2019 నాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ కోట్ చేస్తున్నానండి, నేను కోట్ చేస్తున్నాను ప్లీజ్, ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అండి. జగన్ షుడ్ కోఆపరేట్ విత్ సెంటర్ అండ్ వర్క్ అలాంగ్ విత్ ఇట్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది అన్నది ఎవరో కాదు, జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ అండి. జగన్ షుడ్ రియలైజ్ there is no point in raking up the issues with center which it is not willing to pursue anedi unnadandi
మరి రామాయపట్నంలో పోర్టు ఏదైతే నిర్మాణం జరగనున్నదో, ప్రకాశం నెల్లూరు వాసులకు లబ్ధి జరుగుతుంది, దాంట్లో జగన్ గారు ఇన్పుట్స్ ఇవ్వాలి, దీంట్లో ఈయన తెలుగుదేశం పార్టీని అనుసరించకూడదు అని జీవీఎల్ నరసింహారావు గారు అభిప్రాయపడుతున్నారండి. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఒకటండి, మనకి క్రిస్టల్ క్లియర్ గా ప్రతిదానికి మనం రాజ్యాంగం దగ్గరికి వెళ్ళాలండి. రాజ్యాంగంలో 7th షెడ్యూల్ కు మనం వెళ్తే దాంట్లో స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. అంటే రాష్ట్ర హక్కులు, కేంద్ర హక్కులు, ఉమ్మడి హక్కులు అని చెప్పి రాజ్యాంగంలో క్లియర్ కట్ గా చెప్పేటువంటి సందర్భం మనం చూసాం. ఒక పరిపాలనా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వ్యవహారాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటి, ఇద్దరు సమతూకంగా ఇద్దరు కోఆపరేటివ్ గా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఏముంటాయి అనేది ఉమ్మడి కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా కూడా మనం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసావహిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా అంతే స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తుంది. ఇక్కడ దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎనీ అదర్ ఎలిమెంట్స్, సింగిల్ కట్ గా ఒకటే ఇష్యూ అండి. కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేస్తే ఒక అడుగు ముందుకు వేసుకొని మరి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఫలానా మంచి పని చేసింది అనేది ప్రజలకి మేము చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రజలకి నష్టం చేకూరిస్తే రెండడుగులు ముందేసి అదిగో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నష్టం చేస్తుందని కూడా చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మంచి వాతావరణంతోనే కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మపరంగా రావాల్సినటువంటి అన్ని హక్కులను, అన్ని అవకాశాలను, అన్ని సిద్ధాంతాలను అనుసరించి ఒక మంచి ఆమోదయోగ్యమైన వాతావరణంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ నడుస్తుందని ముక్తకంఠంతో చెప్పగలుగుతాం. ధన్యవాదాలండి. మరి చాలా సంతోషం నాగార్జున గారు. అప్పీలు ఎవరైనా కాల్ వచ్చిందండి? హలో మధురి గారు నమస్కారం అండి, నేను హర్ష అండి. హర్ష ఫ్రమ్ లండన్ అండి, అడగండి ప్రశ్న. మరి మన నాగార్జున గారు ఉన్నారు, వీరు రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్లీజ్ బ్యానర్ చూసాను, మాట్లాడండి. నమస్కారం అండి నాగార్జున గారు. చెప్పండి. హర్షాన్ పిలవడం చాలు. అండ్ యాక్చువల్గా ఒక చిన్న విషయం అండి, నేను మీ రాజధానికి వ్యతిరేకమా ఇష్టమైన తర్వాత సంగతి, ఎందుకంటే ఇది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంది దాంట్లో. కాకపోతే మండలి అనేది అక్కడ పార్టీ సభ్యులు బట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇది అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ పార్టీ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారు, మీ పార్టీ సభ్యులు ఎక్కువ ఉంటే మీ పార్టీ సపోర్ట్ చేస్తారు. దీంట్లో పెద్ద ఏదో జరిగిపోతుంది ఇద్దరని ఎవరు చెప్పలేరు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకండి మళ్ళీ తీశారు, ఎన్టీఆర్ గారు తీసేసిందని రాజశేఖర గారు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? చెప్తున్నానండి, అదే యాక్చువల్గా మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ జరిగేటువంటి చర్చలు చర్యలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అతను ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, తనతో పాటు తన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని, విధానాలని, తన పార్టీ తీసుకున్న నిర్ణయాలను కూడా తను శిరసా వహించాలి. అది నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ పాయింట్, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు. అప్పుడు దాదాపుగా ఒక 120 మందిని కూడా అకామిడేట్ చేసి, మేధావుల్ని వారిని తీసుకువచ్చి అకామిడేట్ చేసి వారికి గౌరవ వేతనం చెల్లించేటువంటి పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. అప్పుడు మనకి కావాల్సినటువంటి అన్ని మేధోపరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి హక్కు కూడా అప్పుడు మనకు ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా 13 ఏళ్ల తరువాత మనకి తాలూకా సంఘటనలు, పరిస్థితులు, రాష్ట్రం తాలూకు సరిహద్దులు, రాష్ట్రం బడ్జెట్, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని మారిపోయేటువంటి పరిస్థితి. పీడిఎఫ్ సభ్యులు 5 తప్పితే మిగతా వారందరూ రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులే. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, చుక్కా రామయ్య గారు కానీ, ఇలా ఎంతో మందిని అకామిడేట్ చేసినటువంటి విద్యావంతుల్ని, మేధావంతుల్ని గవర్నర్ పాలసీలో నామినేట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే బేసికల్ గా ఒక చిన్న పాయింట్ అండి, ఏదైనా ఒక రంగంలో
30 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తుల్ని ఎగువ సభకు నామినేట్ చేస్తారండి. ఇది ఇది సింపుల్ ఒక మౌలికమైనటువంటి అంశం. నారా లోకేష్ గారి ఏజే 36 ఇయర్స్ అండి. మరి తను పెద్దల సభకి ఎలా అప్రోచ్ అయినట్లు 30 ఇయర్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు. బట్ మన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక రంగంలో ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్ వాట్ ఎవర్, ఏదైనా అది సినిమా రంగమా రచనా రంగమా నవలా రంగమా ఒక చార్టెడ్ అకౌంటా లేకపోతే మరొకట అని. బుద్ధా వెంకన్న గారు వాజ్ ఆల్సో ఒక నామినేటెడ్ వ్యక్తి. టిడి జనార్దన్ తను ఒక 8th class ఆర్ 10th class మేబీ ఐ డోంట్ నో తను ఒక నామినేటెడ్ సభ్యుడు. ఇలా రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలకు అది కేంద్ర బిందువు అయిన విషయం అందరికీ తెలిసిన విషయం. యావరేజ్ ఏజ్ గ్రూప్ కూడా అటుగా అలానే ఉంది అక్కడ. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వారికి ప్రతి ఏడాది ఒక 60 కోట్లు పెట్టి వారికి గౌరవ వేతనం ఇచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం బేరీజు వేసుకొని మనం తీసుకున్నటువంటి నిర్ణయం దాంతోపాటు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక సభ పంపించినటువంటి విషయాన్ని రాజకీయ పరమైనటువంటి కారణాలతో అంటే ఒక నిరుపేదలకి దళితులకి మనం ఇచ్చేటువంటి ఇంగ్లీష్ మీడియాని కూడా రాజకీయ పరమైనటువంటి విధానంతో వ్యతిరేకించి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దాదాపుగా 42 బిల్లులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 సీట్లతో 86% సీట్ల షేర్తో 51% ఓట్ల షేర్తో గెలిచినటువంటి ఒక పార్టీ తను తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కేవలం రాజకీయ పరమైనటువంటి కేంద్ర బిందువు ఉన్న మండలి ద్వారా ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తీసుకున్న నిర్ణయమే కానీ మండలిలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కానీ రెండింటినీ కూడా ప్రతిపక్షం వ్యతిరేకించిందండి. ఇది ఇంకొక పాయింట్. ఎస్, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రవేశపెట్టారు, మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించాల్సింది, అప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు తీసేస్తారో కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. అంటే వారి పాయింట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏం తీసుకున్నా కూడా యాంటీగా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది విధానం. మండలి ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం చేరుకోలేకపోతున్నాం కాబట్టి దాని మీద మనం ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టడాల్సినటువంటి అవసరం లేదు అని మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశంలో దాదాపుగా 20కి పైగా రాష్ట్రాలు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని వారి దగ్గర మండలి లేదండి. ఒకవేళ నిజంగా మండలి ఒక అత్యున్నతమైన హోదా ఉంటే మిగతా వారు కూడా పెట్టుకునేవారు కదా. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆమోదయోగ్యమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆమోదయోగ్యమే. ధన్యవాదాలండి హర్ష గారు. చివరగా మరి నాగార్జున గారు, జనసేన పార్టీకి తాజాగా ఒక సంచలన వార్త. మాజీ జేడి అయిన వివి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీకి రాజీనామా చేయడంపై మీరేమైనా స్పందిస్తారా? ఒకటండి, ఒక పార్టీ తరఫున ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజీనామా చేయాలనా చేయకూడదు అనేది పూర్తిగా వారి యొక్క వ్యక్తిగత అంతర్గతమైనటువంటి విషయం. కాకపోతే ఒకటైతే చెప్పదలుచుకున్నానండి, ఏదైనా ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలన్నా మంచి ఫలితాలు సాధించాలన్నా ఆ నాయకుడి పట్ల చూపించేటువంటి విలువ విశ్వసనీయత నిజాయితీ అంకుటిత దీక్ష పట్టుదల తను అనుకున్న లక్ష్యాలను చేర్చుకోవడానికి తను తీసుకున్న ప్రణాళికలు అనేవి ప్రథమమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను అనేది పాత్రయంగా తీసుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. ఎందుకంటే 2014-2009లో తను మొట్టమొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఓడిపోయిన తర్వాత ప్రజలతో పాటు ఉండాల్సింది, సినిమాలకు వెళ్ళారు. 14లో మళ్ళీ వచ్చారు, కొంత తను ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి ఒకటి గెలిచింది, అప్పుడు ప్రజల్లో ఉండాల్సింది, మళ్ళా సినిమాలకు వెళ్ళారు. 2019 ఎన్నికలకి మళ్ళీ వచ్చారు, ఓడిపోయారు, ప్రజలతో ఉండాల్సింది, మళ్ళీ సినిమాలకు వెళ్ళారు. తనకి సినిమాల పైన ఉన్నటువంటి ఆసక్తి, సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ బహుశా రాజకీయాల పైన లేదనుకుంటా. ఖచ్చితంగా నాయకుడు అలాంటి కప్పదాట్లు వైఖరి ఉన్నప్పుడు ఖచ్చితంగా కేడర్ కానీ వారు నమ్ముకున్న నాయకులు కూడా తలాదారి చూసుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయమేనండి. ఇంతకు మించి ఒక రాజకీయ పార్టీలో ఒక 5% ఓట్ల షేర్ వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి రాజకీయ పార్టీలో జరిగినటువంటి రాజకీయ నాయకుడి రాజీనామా గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదని భావిస్తున్నాను. యా, ధన్యవాదాలండి నాగార్జున గారు. చాలా సంతోషం నాగార్జున గారు, ఆ మీ విలువైన కాలాన్ని వెచ్చించి గంటన్నరకు పైగా
మా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతల కోసం ఇంటర్వ్యూలో పాల్గొని చాలా సమాచారం ఇచ్చారు. ఇంత చిన్న వయసులోనే అమోఘమైన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, ఒక నాలెడ్జ్ ట్యాంక్ మా అనుకోవచ్చు మిమ్మలను. మరి చివరగా మా తెలుగు ఎన్ఆర్ఐ వింటున్న యువ శ్రోతలకు మీరిచ్చే సందేశం ఏమిటి నాగార్జున గారు? దాదాపుగా ఎన్ఆర్ఐస్ అందరూ నాకు తెలిసి ఈ రేడియో ఛానల్ వింటుందంతా దాదాపుగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్, అందులో తెలుగు వారు ఎక్కువ మంది ఉంటారు తెలుగు ఛానల్ కాబట్టి. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ఐ మీన్ మీరందరూ చిన్నప్పుడు సొంత గ్రామంలో ఉండుంటారు, ఆ ఏటిగట్టు ఆ చెరువు, మనం చూసుకున్న దేవాలయం, మన ఊరి ప్రాంతం, మనం చదువుకున్నటువంటి స్కూలు, మనం ఆడుకున్నటువంటి ఆట స్థలం, మనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, అందరితో పాటు మనకున్నటువంటి సామాజిక బాధ్యత ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి మన సంస్కృతి, మన సంప్రదాయాలు అన్ని మాకంటే మీకు అక్కడ ఉండి వాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మీరు చేస్తున్నటువంటి అక్కడ సంక్రాంతి, దసరా పండుగలు, మీరు చేస్తున్నటువంటి నాట ఆట ఉత్సవాలన్నింటినీ చూసి మేమందరం మురిసిపోతున్నాం. ఖచ్చితంగా వీలున్నంత వరకు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీ సొంత గ్రామాలకు వచ్చి మీ స్నేహితులని, మీ పాత తరం స్నేహితుల్ని, మీకు అప్పుడు దారి చూపినటువంటి గురువుల్ని, మీరు ఆడుకున్నటువంటి ఆటని, మీకు చదువు నేర్పిన ప్రభుత్వ పాఠశాలని ఒకసారి చూసి మీకు తోచినంత స్థాయిలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సాయాన్ని కూడా అందించాలని మాత్రం కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరిని, అంటే చాలా మంది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి చదువుకొని ఈరోజు దేశం కానీ దేశంలో ఖండాలు దాటి ఖండాల్లో మీరు చూపిస్తున్నటువంటి ప్రతి రూపాయి ఇటువైపు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా మారుస్తుందనే విషయం మా అందరికీ తెలిసిందే. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే వచ్చి మీరు చదువుకున్నటువంటి స్కూలు, మీ ఊర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాలని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సగటు భారతదేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం నాగార్జున గారు, రియల్లీ యు ఆర్ ఏ బిగ్ ట్యాంక్ ఆఫ్ నాలెడ్జ్, వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్, ఇంత ఏ మాత్రం తట్టుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు మా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు రాజకీయంలో ఇంకా ఎన్నో మెట్లు అధిరోహించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి ఈరోజు మా స్టూడియోకు వచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు అండి. ధన్యవాదాలండి నాగార్జున గారు. నమస్తే అండి, ధన్యవాదాలు.